వరహాలక్ష్మి నరసింహస్వామి కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారి వినోద ఉత్సవం ఘనంగా జరిగింది. స్వామివారి ఉంగరం పోయిన నేపథ్యంలో భక్తులు ఎవరైనా తీసి ఉంటారని అనుమానంతో వారిని బంధించి స్వామి వద్దకు తోడ్కొని విచారించే పద్ధతి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అత్యంత నాటకీయంగా వినోదాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. కార్యక్రమంలో న్యాయ నిర్ణేతగా ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్ ఆచార్యులు, అలంకార పురోహిత్ సీతారామాచార్యులు, అర్చకులు కార్యక్రమం నిర్వహించారు. భక్తులు ఆద్యంతం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ వినోదోత్సవాన్ని తిలకించారు. సూత్రం పడిందంటే సూత్రం పడిందంటే పూర్వ జన్మ సుకృతం ఉంటే తప్ప పడదు. ఇంతమంది ఉన్నారు, గవర్నమెంట్లోనూ వేయలేదు. అవునా కదా? మీ మళ్ళీ ప్రత్యేకి వచ్చి పడిందంటే అదృష్టం. మీ భాషలో ప్రయాణం చెప్తాను. మామారు పోయింది అందుకే తీసా దేవుడు అందరా తీసా స్వామి చూడాలి. తెచ్చి ప్యాక్ చేయించి బాగా అలంకారం చేసి అప్పటి నుంచి నాకు రోగి అవకాశం కొన్ని ప్రశ్నలు అంటే తదుపరి గారు క్షమయాత్ర రోజున నా వాకింగ్ నమస్తాను మనుషులు కావాలి ఇలా మార్చండి ఇలా మార్చండి చెప్పారు. నేను చూశాను తప్ప నా ముందు ఇలా చేస్తారు పెట్టేవాళ్ళు ఇప్పుడు అన్నారన్నమాట. అప్పటి నుంచి నాకు రామవారి అవకాశం ఇచ్చారని చెప్పి ప్రతి రోజు ఎక్కడ ఉన్నా రామవారు దగ్గరికి వచ్చి కళ్యాణం కానీ కళ్యాణం కానీ దగ్గరండి నాతో నా రూపంలో నా రూపంలో ఉన్నాను నిర్ధారిస్తే మీరు గవర్నమెంట్ నిర్ధారిస్తే దేనికైనా సమయం బట్టి నేను ఇచ్చేస్తాను. హరిభూభృత ఎస్య ప్రసాదగంధేన నిరస్యంతే మహార్తయ. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహప్రభువు ప్రాతిపర్శ్రీ కళ్యాణ మహోత్సవములు ఈనాటితో సుసంపన్నం కాబోతున్నాయి. ఇవాళ అవకాశ దర్శనాలు ఇచ్చిన తర్వాత సుప్రభానంతరం అవకాశ దర్శనాలు ఆరంభమైన తర్వాత సుమారు 8 గంటల ప్రాంతం నుంచి స్వామివారు అక్కడ మంగళ నీరాజును స్వీకరించిన తర్వాత బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఉత్తర గోపురంలోంచి ప్రధాన రాజగోపురం దగ్గరికి వేయించేసిన తర్వాత ప్రధాన రాజగోపురం ముందు వినోదోత్సవాన్ని జరిపించుకున్నాం. దీనిని ఉంగరపు సేవ అని వినోదోత్సవం అని ఈ రకమైనటువంటి వ్యవహారం ఉంది. చాలా రసవత్తరమైనటువంటి సన్నివేశం. స్వామివారి అంగుళీయకం కనపడకుండా పోవడం, దాన్ని వెతుక్కోవడంలో భాగంగా భక్తులందరినీ అనుమానించడం, వారిని తీసుకొచ్చి అనుమానించి తర్వాత స్వామి యొక్క దర్శన భాగ్యాన్ని వారికి కల్పించడం అనేటువంటిది ఒక రసవత్తరమైనటువంటి వినోదాన్ని కల్పించేటువంటి ఉత్సవం వినోదోత్సవం. ఆ ఉత్సవాన్ని జరిపించుకున్నాం. అంగుళీయకం స్వామివారి దగ్గరే ఉంటుంది. దాన్ని గ్రహించిన తర్వాత మంగళ నీరాజనం చేసుకుని ఆలయ గ్రామ ప్రదక్షిణ పూర్వకంగా గరుడ మంటపం దగ్గరికి వేయించేసిన తర్వాత గరుడ మంటపం దగ్గర మనం బంతులాటలు సంవాదం బంతులాట అదైన తర్వాత ఆస్థాన మంటపంలో కుంభారతి అయిన తర్వాత శటారి సమర్పణం బేడా ప్రదక్షిణ పూర్వకంగా ఏకాంత సేవ పూర్వకంగా భోగమంటపంలోకి స్వామివారు ప్రవేశించడం అయిన తర్వాత విశేషమైనటువంటి
ఉత్సవాంత స్నపన తిరుమంజనం జరుగుతుంది, ఆలయ సంప్రోక్షణం జరుగుతుంది. ఇది అయిన తర్వాత స్వామికి ఈనాడు జరిగేటువంటి ప్రాతరారాధనం, బాలభోగం, రాజభోగం, మహానివేదనం మొదలైన కార్యక్రమాలను జరిపించుకొని సుమారు 2 గంటల ప్రాంతానికి పూర్తి చేసుకొని మధ్యాహ్న విరామం కూడా పూర్తి చేసుకున్న తర్వాత 2.5 గంటల నుంచి భక్తుల సర్వదర్శనం ఆరంభమవుతుంది. సాయంకాలం